క్లాప్ యాక్షన్. ఒకరి వల్ల కాదు కదా ఇండస్ట్రీ, ఒకరు ఇద్దరు శాసించలేరుగా. ఈ రోజు గర్వించదగ్గ విషయం ఆవిడ చెప్తాను. తెలుగు వాడిగా, తెలుగు నటుడుగా, అతనికి దమ్ము ధైర్యం మగాడనుకుంటే ఆయన నన్ను క్రిటిసైజ్ చేయమనండి. నేను సారీయా, ఈ జన్మలో చెప్పను. వీలేదో ఎవరో సిలీఫేలో ఏదో చెప్పాడు, దాన్ని ఎందుకు పట్టించుకోవాలి నేను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి. నేనైతే ఉద్ధరించ కోసమే ఉద్ధరించాలి, నేను బాగు చేయాలి, ఇంకా బెటర్ చేయాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. మీకు తెలీదా ఏం మాట్లాడారు, మీకు తెలీదా, మీకు తెలుసా తెలీదా. నాకు తెలియదు. తెలియకపోతే కరెక్ట్ గా హోంవర్క్ చేసుకుని రండి, అప్పుడు పర్ఫెక్ట్ గా ఇంటర్వ్యూ చేయండి. కూతు పదాలు ఎవరు మాట్లాడరని, అంత మూర్ఖులు, అంత ఒళ్ళు తెగించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను కానీ ఆ రోజు ఆపకుండా ఉంటే నెక్స్ట్ స్టేజ్కి అదే వెళ్ళేవాళ్ళు. ఒకటి చెప్తానండి, వాళ్ళు మాట్లాడింది శృతి మీరారా లేరా అని మీ దగ్గర నుంచి నాకు బారోమీటర్ అక్కర్లే, నాకు నా బారోమీటర్ ఉంది. ఒక లైన్ మాట్లాడితే వాళ్ళకి ఎలా మాట్లాడాలి తిరిగి అనేది నాకు తెలుసు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఎక్కువ నాకు చాలా ఎక్కువ ఉంది, చాలా రోషం ఉన్న తెలుగువాడిని నేను. ఓకే, సంతోషం సార్, ఎందుకంటే నేను కూడా తెలుగువాడి కాబట్టి మంచి రోషగాడని తెలుగువాడి ముందర కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు కూడా ఆనందంగా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది స్టార్ ఓయిల్ బయట వారికి తెలియదు కదా. అది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం నాకేంటి, మీ అందరికి చెప్పాల్సిన అవసరం నాకేంటి. చెప్పాలి కదా, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ప్రతి అంశాన్ని బయటకు చెప్పాలి కదా. ఐ డోంట్ నీడ్ టు ఇక్కడ నీ ఇంగ్లీష్ ఏంటరా, నువ్వు వేరు చేసేసావు, నువ్వు వేరు చేసావు, అతను అయితే అంటావు, బీపీ మాత్రం వేసుకోకుండా ఏదో మాట్లాడేశాడు ఆయన.